యాదాద్రికొండ పైన మొదటి ఘాట్ రోడ్ ఇటీవల కురిసిన వర్షానికి బీటలు వారింది. నాణ్యత లోపంతో ఇంతకు ముందు ఒకసారి రోడ్డు కుంగిపోగా మరోసారి రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది గమనించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. యాదాద్రికొండ పైన మొదటి ఘాట్ రోడ్ ఇటీవల కురిసిన వర్షానికి బీటలు వారింది. నాణ్యత లోపంతో ఇంతకు ముందు ఒకసారి రోడ్డు కుంగిపోగా మరోసారి రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది గమనించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాన్ని రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, యాదగిరి ఘాట్ రోడ్డు కుంగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము, వివరాలేంటి? జ్యోతి, యాదాద్రి నిర్మాణానికి సంబంధించి మొదటి నుంచి కూడా మొత్తం పనులన్నీ నాశరకంగా ఉన్నాయని ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక ఇందులో భాగంగానే గతంలో కురిసిన వర్షాలకు ఘాట్ రోడ్డు కుంగిపోయి దాదాపుగా రాకపోగా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితిని మనం చూడవచ్చు. తాజాగా గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొదటి ఘాట్ రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో పాటుగా యాదాద్రి టెంపుల్కు సంబంధించి నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో వాల్ కూడా దాదాపుగా మొత్తం కుంగిపోయిన పరిస్థితి ఉంది. ఇక అధికారులు ఈ కుంగిపోయినటువంటి రోడ్డును పూర్తిగా రాకపోకలు నిషేధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉండగా ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బ్యారికేడ్లను మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దుప్పుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ రోడ్డు గుండా బస్సులతో పాటు ఇతర వాహనాలు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. కుంగినటువంటి రోడ్డు ఒకవేళ బరువు ఎక్కువై అంటే బస్సులు వెళ్తున్న ప్రయాణంలో ప్రయాణికులతో పాటు ఒకవేళ బరువు ఎక్కువైతే మరింత కుంగిపోవడంతో పాటు బస్సు కూడా ఆ రోడ్లో కిందికి జారిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి ఈ ఘాట్ రోడ్డు కుంగిపోయిన ప్రాంతంలో రాకపోకలు నిషేధించాల్సినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బ్యారికేడ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం పట్ల అటు భక్తులు, అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా ఘాట్ రోడ్డు ఎక్కడైతే కుంగిపోయిందో కుంగిపోయే ప్రాంతంలో మళ్ళీ బలమైనటువంటి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక దీనిపై ఇప్పటికే ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నామని, నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ అవుతున్నా అతను పిలిపించి మళ్ళీ ఆ ఘాట్ రోడ్డు ఎక్కడైతే కుంగిపోయిందో దాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ అక్కడ మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం స్థానికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఘాట్ రోడ్డు కుంగిపోయిన నేపథ్యంలో యాదాద్రి దేవస్థానానికి వెళ్తున్న భక్తులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితిని చూసి మాత్రం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతి, ఇక ఈ విషయంలో అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు, మరమ్మతులు చేపడతారో లేకపోతే తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులుపుకుంటారో మాత్రం వేచి చూడాల్సి ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. హలో హలో